देश की नेता कैसा हो? हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। कांग्रेस पार्टी जिंदाबाद। कांग्रेस पार्टी जिंदाबाद। జీవన్ రెడ్డి గారి నాయకత్వం బదిలాలి। జీవన్ రెడ్డి గారి నాయకత్వం ఇలాడత దంపానే నిన్నే రాయినారు నిన్నే కానాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వం పండుగలు నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 49 అడుగుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్సు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బండశంకర్ గారు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, మన జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక శుభాభినందనలు. ముఖ్యంగా మా ఎమ్మెల్సీ జీవరెడ్డి గారి తరఫున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి శుభం తెలియజేస్తున్నాము. రాహుల్ గాంధీ జన్మదినం అనేటువంటిది ఈ దేశానికి, ఈ దేశ ప్రజలు జరుపుకోవలసినటువంటి ఒక సంభ్రమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెస్తే ఆ తర్వాత కాలక్రమంలో మరి ఈ దేశ సమైక్యతకు తమ ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనే కాకుండా వారి తండ్రి గారి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమైక్యతకు అంతర్జాతీయంగా శాంతి భద్రత పరిస్థితి కొరకు ఎల్టీటీ తీవ్రవాదుల్లో తన ప్రాణాలు అర్పించినటువంటి రాహుల్ గాంధీకి మరి పుట్టిన బిడ్డ రాహుల్ గాంధీ. ఈరోజు చూస్తున్నామని చెప్పక తప్పదు. ఈరోజు రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ స్వాతంత్ర సముపార్జన జరిగిందో, భారతదేశం ఏ మహాత్మా గాంధీ కలగన్నాడో ఆ కళలు నిజం చేయడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాల్సిన అవసరం ఉన్నది. ఓటమి గెలుపులు సహజం. ఓటమి గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కొరకు మరి వేలాడదు, ప్రజల కొరకు పోరాడుతుంది. మరి అదే సందర్భంగా రాహుల్ గాంధీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారి యొక్క తీవ్రలు వారికి వారెంబడ ఉండి ఈ దేశ ప్రజల కొరకు, ఈ దేశ స్వాతంత్రం కొరకు, ఈ దేశ అట్టడు ప్రజల ఆర్థిక స్వాతంత్రం కొరకు, మరి అన్ని వర్గాల ప్రజల కొరకు వారు పోరాడాలని చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీగాగే ఈ దేశం మొత్తం మీద ఆయన ఎంబడి ఉండి ఆయన యొక్క జన్మదినం జరుపుకోవడం శుభం భావిస్తూ జై హింద్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాబోయే కాలానికి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా అందరికి కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తున్న సోదరులారా, మొట్టమొదటిసారిగా దేశంలోనే తమిళనాడు రాష్ట్రం నుంచి, వాయనాడు నుంచి దేశంలోనే 8 లక్షల మెజారిటీ కని విని ఎరగనటువంటి మెజారిటీతో గెలిపించిన వాయనాడు ప్రజలకు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి గెలిపించి ఓటేసి 8 లక్షల మెజార్టీ గెలిపించిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్న సోదరులారా. దాంతోపాటుగా దేశంలో అధికారంకి వస్తున్నటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు కుయుక్తులు పని ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా మరి రాష్ట్రంలోనైతేనే, కేంద్రంలోనైతేనే అధికారంకి వచ్చే సంగతి మనందరికీ తెలిసిందే. దానికి రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో కొద్ది పార్టీకి దూరమైన 1885లో స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా 133 సంవత్సరాల చరిత్ర ఉంది. దేశం కోసం కాదు, ఈ దేశ రక్షణ కోసం పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
పదవుల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. కనుక మీరు కూడా మళ్ళీ రాజకీయ పునరేకరణతో ఉత్తేజంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాని వ్యతిరేకించి రానున్న రోజుల్లో రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ మరి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారం చేయడానికి వరకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా ఒక కార్యకర్త కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు, అదే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పీసీ సభ్యులు గురి నాగభూషణం గారు, అదేవిధంగా కౌన్సిలర్ సోదరులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, యూత్ కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా పేరు పేరున రాహుల్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై. మహోన్నతమైన వ్యక్తి, యంగ్ ఎనర్జెటిక్ లీడర్ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా, 49వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ముఖ్యాంశం తెలుపుకుంటూ 132 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 68 మంది ప్రెసిడెంట్లను పరిచయం చేసి పార్టీ యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి మహోన్నతమైన వ్యక్తులు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పటి నుండి ఏఐసిసి ప్రెసిడెంట్ మన డైనమిక్ ఎనర్జెటిక్ హీరో రాహుల్ గాంధీ గారు శకం స్టార్ట్ అవుతుందండి. ఇది మనందరికీ మన దేశ ప్రజలందరికీ శుభ సూచకం. ప్రజలారా, నెహ్రూ గారి ముని మనవడు, ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి కొడుకండి. తమిళ ఉగ్రవాదులు వాళ్ళ తండ్రిని చంపేశారు మన దేశం కొరకు. పంజాబ్ ఉగ్రవాదులు వాళ్ళ నానమ్మని చంపేశారు. ఆయన పుట్టడమే ఈజ్ ఎ ప్రిన్స్. రాకుమారు లక్షల కోట్ల ఆస్తులను, కోట్లాది రూపాయల ఆస్తులను పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయడానికి మనందరి గురించి ఎంతగానో ఆలోచించి మనందరి గురించి పాటుపడుతున్నారండి. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా అవకాశం గురించి కానీ లీడర్షిప్ కావాలని ఎన్నడూ కొట్లాడలేదు. ఆయన చదువుకున్న రోజులలో కూడా ఈజీ ఎంఫిల్ చేసిండండి. చదువుకున్న రోజులు కూడా చాలా పేరు మార్చుకొని చదువుకునే పరిస్థితికి పోయింది. అంటే సెక్యూరిటీ ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో. మనందరి గురించి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతదేశానికి చాలా అవసరం. మిత్రులారా, తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వం భావి భారత ప్రధాని అవుతారు. మనందరికీ మంచి జరుగుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. జన్మదిన కార్యక్రమ ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మంత్రివర్గం మంత్రిగా కూడా తీసుకోకుండా పార్టీ సేవకులు సేవ చేస్తూ పార్టీని నడిపిస్తూ ముందుకు వస్తున్న తరంలో నినాగమన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు నిమిషాలని తిరిగితే కూడా కూటమి చెందడం మూలన కొద్దిగా ఇంకా ఇప్పటి కూడా కోలుకోలేకపోతున్నాడు ఓటమి నుండి. కాబట్టి ఒకటే, ధైర్యంగా మీరు అన్ని వర్గాలు చేపట్టి పార్టీని ఇంకా అభివృద్ధి పథంలో తీసిపోయి రాబోయే రోజుల్లో మీరు ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ కార్యకర్తలందరి కోరికను మన్నించి మళ్ళీ మీరు కీలక పాత్ర పోషించాలి. మరి ఆ భగవంతుడు మీకు ఆ ధైర్యాన్ని అలాగే ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ సెలవుకుంటున్నాను. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన భూషణ గారి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రాణత్యాగాలు చేసిన కుటుంబంలో నుంచి వచ్చిన వారు రాహుల్ గాంధీ గారు నిజంగా ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత ఆయన రావడం జరిగింది. అంటే వాళ్ళ కుటుంబమే దేశానికి ప్రాణాలు అర్పించిన ఘనత. నిజంగా కుటుంబ వ్యవస్థ అంటున్నారు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేశ ప్రజలు ఒప్పుకుంటేనే వాళ్ళకు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధానులు కావడం జరిగింది. ప్రధానులు అయిన తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, దేశ సేవకే ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చేసిన సేవలకి ఇప్పటికీ కూడా మనము ఇలా ఉన్నాము అంటే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి వల్లే. ఎందుకంటే
ఎన్నో కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. గరీబీ హటావు, 20 సూత్రాల పథకము, బ్యాంక్ బ్యాంకుల జాతీయకరణే కానివ్వండి, అదేవిధంగా ఈరోజుకు చూసుకుంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ హయాంలోనే జరగడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ముందు చూపుతో ఆ రోజు తీసుకున్న చర్యల వల్లే ఈరోజు మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి తల్లి గారు ఎన్నో ప్రాణత్యాగాలు చూడలేక ఈ తెలంగాణను తీసుకుయ్యడం జరిగింది. ఈరోజు ఓటమి పాలే అయినా కానీ ముందంటే ఎన్నో ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ ఇది జాతీయ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ 132 సంవత్సరాల ఘనత ఉన్న పార్టీ, ఇది ఎటు పోదు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది. ఓటమి పాలైనంత మాత్రాన మీరు ఇక్కడ లేకుండా పోయారని చెప్పుకుంటున్నారు, కానీ ఇది తప్పకుండా ముందు అధికారంలోకి వస్తుంది. రాజకీయాలన్నీ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటికీ ఒక యూనిటీగా ఉండే పార్టీ మాత్రమే. మీలాగా ప్రాంతీయ పార్టీలు అంటే పదవుల కోసము ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే ఇది కాదు కాంగ్రెస్ పార్టీ. ఈ భావి భారత ప్రధానిగా చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కృషి చేసి మున్ముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు, చేయాలి అని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరితో పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.